15 మీటర్లు దాటిన భవనాలు కమర్షియల్ జోన్లకు వస్తాయి. నిర్మాణ సమయంలోనే అగ్నిమాపక సంస్థ ఈ భవనాలను పరిశీలించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే నష్ట తీవ్రతను తగ్గించడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయి. కానీ కాకినాడలోని చాలా భారీ భవనాలకు అగ్నిమాపక సంస్థ ఎన్ఓసీ లేకపోవడం గమనార్హం. కాకినాడలోని ప్రధాన వ్యాపార కూడళ్లైన మెయిన్ రోడ్, పానుగుడి, టెంపుల్ స్ట్రీట్, సర్పవరం జంక్షన్లలో వైభవ్, కళ్యాణ్ జ్యువెలర్స్, హోటల్ వెంకీస్, మలబార్ గోల్డ్, స్పెన్సర్స్, డిమార్ట్, వాసనైకేర్ వంటి వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు ఉన్నాయి. వీటిల్లో దేనికి ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు లేవు. సర్వీస్ యాక్ట్ నిబంధనలు అమల్లోకి వచ్చినాక దాని ప్రకారం 15 మీటర్లకి ఎబో ఉన్న కమర్షియల్, 18 మీటర్స్ అండ్ ఎబో రెసిడెన్షియల్, ఇవన్నీ ఖచ్చితంగా మనకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు బేసిక్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అంటే చిన్న చిన్న అవగాహన ఉండడంతో ఫైర్ సేఫ్టీని వాళ్ళు పాటించవచ్చు. ఎస్పెషల్లీ మనకి ఈ బిల్డింగ్స్ ఎబో ఉన్నవన్నిటికీ మనం మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అప్రూవల్ ఇస్తారో వాళ్ళ నుంచి మాకు డైరెక్షన్ రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఎన్ఓసీ ఇవ్వడం జరుగుతుంది. ఆ లేని వాటికి మేము జిల్లాలో నోటీసులు ఇచ్చాము. ఆల్రెడీ మేము ఒక 10 వరకు కోర్టు నోటీసులు అందుకొని జరిమానాలు చెల్లిస్తున్నారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోవడానికి వాణిజ్య సంస్థల యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో వీరిపై గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.